పైన చల్లగా ఉంది, ఇక్కడ వేడిగా ఉంది వేదిక మీద. ఎందుకంటే అద్భుతమైన హలో ఈ ఆడియో ఫంక్షన్లో భాష వేరైనా, రాష్ట్రం వేరైనా, కంట్రీ వేరైనా, ఎవరు ఫోన్ ఎత్తినా ఒకే ఒక డైలాగు, హలో హలో. ఇవాళ పొద్దున్నే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నేను ఇడ్లీ తింటున్నా, ఒక ఆయన వచ్చాడు. ఏంటి సార్, ఎక్కడికి? వైజాగ్ వెళ్తున్నాను సార్. దేనికి సార్? హలో ఆడియో ఫంక్షన్. ఆయన కూడా హలో హలో ఆడియాను కానీ ఆయన కూడా హలో అన్నాడు. కాదండి, హలో ఆడియో ఫంక్షన్. ఓ హలో ఆడియో ఫంక్షనా, హలో ఆడియో ఫంక్షనే అని చెప్పా. కట్ చేస్తే ఏంటి సార్ ఎందుకు పెట్టారండి హలో అనేది? ఎస్, దానికి ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పేరే విక్రమ్. ఆయన ఇష్క్ అని ఒక సినిమా తీశాడు, సూపర్ డూపర్ హిట్. మనం అని సినిమా తీశాడు, సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు హలో అనే సినిమా తీశారండి, అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. డెఫినెట్గా ఈ విక్రమ్ అనే వ్యక్తి చూడటానికి చాలా సైలెంట్గా, చాలా క్వైట్గా ఉంటాడు, కానీ చాలా డేంజర్ మనిషి అండి. ఆయన షూటింగ్లో ఉంటే మాత్రం ఆయనకి ఎలా కావాలి, ఏ విధంగా కావాలనేది ఆయన చేయించుకోగలడు. కానీ ఈ సినిమాలో ఇక మా అఖిల్తో ఏ విధంగా చేయించాడో మేమందరం గెస్ చేయగలం. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్ విక్రమ్, అండ్ అలాగే మా గ్రేట్ వ్యక్తి, మనసున్న వ్యక్తి మా అక్కినేని నాగార్జున గారు. ఎమ్మెల్యేల 1994 ఫిబ్రవరి 11th రోజున నా ఫేస్ మీద క్లాప్ పెట్టి మనీషా మూవీస్ ఎమ్మెల్యేల ఆల్ ద బెస్ట్ ఆలీ అని క్లాప్ కొట్టారు. అది సూపర్ డూపర్ హిట్ సినిమా. మంచి మనసున్న మనిషి. కానీ ఇందాక మా పెద్ద ఆయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్పారు, హలో బ్రదర్ సార్, ప్రేమాభిషేకంలో మా గురుగారు అక్కినేని నాగేశ్వరరావు గారు హలో అనే ఒక డైలాగ్ వేశారు. హలో హలో అనుమంటుంది కొంటే మనసు అని అప్పుడే అన్నారు. ఆ హలో ప్రేమాభిషేకం సూపర్ డూపర్ హిట్, హలో బ్రదర్ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు ఈ హలో డెఫినెట్లీ 1000% సూపర్ డూపర్ హిట్. సో ఇక నిర్మాత గురించి, ఇక మా హీరో గురించి, మా డైరెక్టర్ గురించి, అందరి గురించి చెప్పాం. సో డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మీ ముందు ఈ విధంగా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది.